यात्र प्रारंभ दी संबंधी पोस्ट ने चेन पीएससी चेयरमैन नादेंड्ल गुंटूर आविष्कृरिस्तुन्नारु पुडालावि चूद्दाम काकीनाड पट्टण प्रांतं रेंडु नियोजकवर्गालु कंप्लीट अयिन तर्वात अक्कडि नुंचि मुम्मडिवरं नुंचि अमलापुरं पी गन्नवरं राजोलु ఈ నియోజకవర్గాలు పూర్తి చేసుకొని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నర్సాపురం భీమవరం పాలకొల్లు ఈ 11 నియోజకవర్గాలు ఈ ఇప్పటివరకు మేము పార్టీ నాయకులతో కూర్చొని చాలా లోతుగా సంప్రదించి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ యాత్రని ఖరారు చేయడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరూ కూడా 14వ తారీఖున సాయంత్రం 5 గంటలకు కత్తిపూడి జంక్షన్ కు చేరుకొని పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలుగా ఆ భగవంతుడు ఆశీర్వదించేటట్టు ఈ యాత్ర విజయవంతంగా ముందు సాగేటట్టు ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనమని జనసేన పార్టీ తరఫున మా నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు జన సైనికులకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా ఆయన చేసే పర్యటనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు అంటే జనవాణిలో ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకోవడం ఆ సమస్యలపైన ఒక అవగాహన తెచ్చుకొని పరిష్కారం కోసం ఒక ప్రయత్నం అవసరమైతే ఆ సమస్యపైన దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో ఆ నియోజకవర్గంలో ఉన్నప్పుడే ఆయన పర్యటన కూడా చేస్తారు గతంలో కూడా చాలా ప్రాంతాల్లో పాపం అనేక మంది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఎంతో మంది పాపం అర్జీలు తీసుకొచ్చి ఆయనకి సమర్పించుకునేవాళ్ళు జనవాణి కార్యక్రమం ద్వారా మేము కూడా సుమారు 2000 పైన అర్జీలు ప్రభుత్వానికి పంపించి అందులో కొంతమంది ప్రధాన కార్యదర్శుల దగ్గరికి ముఖ్య కార్యదర్శి దగ్గరికి కూడా మా పార్టీలో ఉన్న వరప్రసాద్ గారు ఫాలో అప్ చేసి న్యాయం చేసేటట్టు వాళ్ళకి ఒక ప్రయత్నం తప్పకుండా జనసేన పార్టీని చేశాం ఇప్పుడు రెండో విడతలో భాగంగా మేము క్షేత్ర స్థాయిలో టియర్ 2 టియర్ 3 సిటీస్ కూడా చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ జనవాణి కార్యక్రమం ఈ వారాహి యాత్రలో భాగంగా ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్వహించి ఈ అర్జీలు స్వీకరిస్తారు అదేవిధంగా క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రముఖులు విద్యావేత్తలు డాక్టర్లు లాయర్లు వీళ్ళందరితో కూడా సంప్రదించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక సమస్యలపైన వాళ్ళ అభిప్రాయం కూడా సేకరించుకున్న తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ విధంగా ఈ సమస్యలకి పరిష్కారం మేము చూపించగలుగుతామో ఆ విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు తన ఉపన్యాసంలో దాని గురించి మాట్లాడతారు వివిధ అంశాలపైన రాష్ట్రంలో ప్రత్యేకంగా రాజకీయ కోణం నుంచి చూసినా ఈ ప్రభుత్వ వైఫల్యాలను చూసినా నష్టం జరుగుతోంది వాటిపైన దృష్టి సారించడమే కాకుండా ప్రజలకు భరోసా నమ్మే కల్పించే విధంగా ఒక మార్పు కోసం ఈ రాజకీయాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక పరిపాలన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఎంత నష్టం కలిగించిందో ఆ వివరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా ఆయన ఉపన్యాసంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు ఈ సమస్యల గురించి తప్పకుండా ఆయన వివరిస్తారు అందులో భాగంగా గతంలో జనసేన పార్టీ నుంచి 2 నెలల క్రితం సరిగ్గా ఈ రోజుకి 2 నెలల క్రితం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి ఆ రోజున మా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసింది ఇది జగనన్న పాపం పథకం దీని గురించి ప్రజలు గమనించాలని మేము ఆ రోజు హెచ్చరించాం 2 నెలల క్రితం అదే రోజున నేను ప్రెస్ మీట్లో చెప్పాను మా పార్టీ నాయకులతో కూర్చొని నీటిపారుదల శాఖ మంత్రి గారు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వంతో డబ్బుల కోసం వీళ్ళు పోలవరం హైట్ని 45.72 మీటర్ల నుంచి తగ్గించి 41.15 మీటర్లకి వీళ్ళు కుదించి సంతకాలు చేసి వచ్చారు అని చెప్పి ఆ రోజు మేము ఢిల్లీలో మా పర్యటన అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేను అనేక మంది సంప్రదించిన తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్లో నేను ఆ రోజు ఈ విషయం మొట్టమొదటిసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చాను అదే రోజు కాదు అదే క్షణం మంత్రి గారు హడావిడిగా స్పందించి నేను అబద్ధాలు ఆడుతున్నానని చెప్పారు నమ్మొద్దని చెప్పాడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఆయన
व्यक्तिगत अंत तौंदर पड़ता आधा हड़ल पोतारो नर्थम का वास्तव वास्तवा तेसकोकड़ा लेते समाचार राष्ट्र प्रजल की तेयकड़ प्रयत्न चैारा मंत्रीगार समाधान चपाली निना केंद्र प्रभुत्म 17,144 కోట్ల రూపాయలు పోలవరంకి మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరణ మేరకు 41.15 మీటర్లు కుదించి ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఇంతకన్నా పచ్చబద్ధం ఎందుకు ఈ రాష్ట్రపదిని మోసం చేసే విధంగా ఈ మంత్రి గారు ఆ విధంగా మాట్లాడారో సమాధానం చెప్పాలి. రేపటి రోజున జగన్ మోహన్ రెడ్డి గారు పోలవరం యాత్ర ఉంది కాబట్టి ఆయనకు ఒక బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రజలకి నిజాయితీగా మీరు మాట్లాడి చెప్పాలి ఎందుకు ఈ విధంగా మోసం చేశారు, ఎక్కడ పొరపాటు జరిగింది, దేనికోసం మీరు ఈ విధంగా పోలవరం హైట్ ని మీరు నిర్మాణం తగ్గించారు. ఇంకొక ఆశ్చర్యకరమైన వార్త ఏమొచ్చిందంటే నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ వాల్ మొన్న శుక్రవారం మొట్టమొదటిసారి అధికారులు చూశారు, అది కూడా టిల్ట్ అయిపోయింది. దాని గురించి మీడియాకి తెలియకూడదని, రాష్ట్ర ప్రజలకు తెలియకూడదని తంటాలు పడి మంత్రి గారు స్వయంగా పోయి నిన్న ఆయన అక్కడ పరివేక్షించారు. ఎందుకు అంత భయం, ఎందుకు అంత సీక్రసీ, దాపరికం దేనికి? ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజలది కాదా? రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం ద్వారా ప్రతి ఎకరానికి మనం నీరు అందించగలుగుతాం, రైతాంగానికి అండగా నిలబడుతుంది మనకి పోలవరం. మనం ఆ రోజు విభజన చట్టంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాప్రతినిధులందరికీ కోరిక మేరకు యూపీఏ ప్రభుత్వం ఆ రోజు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం కోసం అంగీకరించి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారే. కనీసం ఈ 4.5 సంవత్సరాల నుంచి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటో పోలవరం చెప్పుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. దేనికోసం ముఖ్యమంత్రి గారు హడావిడిగా రేపు పర్యటన ఏర్పాటు చేసుకున్నారు? ఏ వివరాలు ప్రజలకు వెల్లడిస్తారు? మేము ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే అంగీకరించి మీరు పెట్టిన సంతకాలు బయటపడ్డాయి కదా. 45.72ని మీరు ఎందుకు 41 మీటర్లకు తగ్గించారు? ఇది చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ 17,000 కోట్ల రూపాయలతోటి ఎటువంటి నిర్మాణం మీరు చేయబోతున్నారు? సుమారు 14,000 మంది నిర్వాసితులు ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మీరు ఏ విధంగా మీరు R&R ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు? ఎందుకు దాని గురించి సమాధానం చెప్పడం లేదు? నిన్న పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మరొక్కసారి జాయింట్ సర్వే కావాలని డిమాండ్ చేశారు. నిన్న ఉత్తరం కూడా రాశారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి. ఎక్కడ జరుగుతోంది పొరపాటు? ఎందుకు ఈ దాపరికం? దేనికోసం పోలవరం ప్రాజెక్టుని మీరు ఈ విధంగా అన్యాయంగా ప్రజల్ని మోసం చేసే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం ఏమాత్రం కూడా ముందుకు సాగకుండా ఉన్నప్పుడు నష్టం కలిగిస్తున్నారు? రాంబాబు గారు సమాధానం చెప్పాలి, ప్రెస్ మీట్ పెట్టి దయచేసి వివరించండి. దాచే పరిస్థితి ఎందుకు వచ్చింది మీలో? దేనికోసం ఈ సీక్రసీ? రిటైనింగ్ వాల్ డ్యామేజ్ అయిందా లేదా? ఏ విధంగా ఆ డ్యామేజ్ని మీరు పూడ్చబోతున్నారు? నిర్మాణంలో నాణ్యత లేదు కాబట్టి అది జరిగిందా? డిజైన్ లోపముందా? లేదా మీరందరూ కలిసి కక్కుర్తి పడ్డారా? ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు? ఎన్నిసార్లు ఈ విధంగా పోలవరంకి మీరు అంచనాలు మార్చి రివైజ్ ఎస్టిమేట్లని మార్పులు తీసుకొచ్చి ప్రాజెక్టుని మాత్రం మీరు నిర్మాణం చేయకుండా ఎందుకు చెప్పారు? శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటి? 2021లో ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే ఖరీఫ్ సీజన్ కల్లా నేను పోలవరం జాతికి అంకితం చేస్తా అని చెప్పాడు. ఏమైపోయింది ఈ రోజున? ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదు? జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, రేపు ముఖ్యమంత్రి గారి పోలవరం పర్యటన పారదర్శకంగా నిజాయితీగా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు బయటపెట్టాలి, మీడియాని తీసుకెళ్ళాలి, మీడియా ప్రతినిధులందరికీ కూడా అర్థమయ్యే విధంగా పోలవరం ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉందో, ఈ రోజున నిర్మాణంలో ఎక్కడ జరుగుతుందో, లోపాలు ఎక్కడ ఉన్నాయో ఆయన సమీక్ష చేసినప్పుడు ఖచ్చితంగా బయటపెట్టాలి. ఇది రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే పథకం. అన్యాయంగా
నమ్ముకొని నిజంగానే ఇతను రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి ఆ విధంగా ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని ప్రజలు నమ్మారు. ఏమైపోయింది ఈ రోజున? ఈ సమాధానాలు తప్పకుండా సంబంధిత శాఖ మంత్రిగా రాంబాబు గారు చెప్పాలి, లేదా రేపు ముఖ్యమంత్రి గారే ఆయనకు ఒక గొప్ప అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి రాష్ట్ర ప్రజలకి తప్పకుండా నిజాయితీగా వివరించాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ వారాహి యాత్రకు మేము ఒక ప్రత్యేక పోస్టర్ రెడీ చేసుకున్నాం. ఆ పోస్టర్ని కూడా ఈ సందర్భంగా రిలీజ్ చేసి ప్రతి కార్యక్రమంలో కూడా మా జన సైనికులు వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వారాహి యాత్రని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఆహ్వానితులే, మీరు రావాలి, పాల్గొనాలి, మీరు కూడా చూడాలి. వారాహి యాత్ర స్ఫూర్తిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా వచ్చి పాల్గొనాలి. థ్యాంక్ యూ. ఓకేనా? మిమ్మల్ని కలుస్తున్నాం కాబట్టి ఫ్యాన్ వాళ్ళకి సౌండ్ వస్తుంది బంద్ చేసేసి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, తప్పకుండా అడగండి. రాదు ఎందుకు అంత అలజడండి? ఎందుకు హడావిడి పడుతున్నారు? రాజకీయాల్లో ఖచ్చితంగా డిస్కషన్స్ అనేది, కన్సల్టేషన్స్ అనేది చాలా అవసరం. అది కేవలం రాజకీయ కోణం నుంచే చూడాలనుకునే వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. థ్యాంక్ యూ. మంచి టీ కాఫీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.